మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఎందుకంటే ఏదో నాలుగు నుంచి మాట్లాడదా వెళ్ళిపోతాం అన్న, ప్రకృతి కోసం గొప్పగా మాట్లాడి వారి జీవితంలో జరిగినటువంటి నష్టాన్ని ఏ విధంగా పోల్చుకున్నారు అనేది కూడా వివరంగా చెప్పినటువంటి గొప్ప పెద్దలు అన్నగారికి ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేయాలి. చాలా సంతోషం అన్న, మీ స్పీచ్ అయిన తర్వాత ఇళ్లందు నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏదైతే ప్లాస్టిక్ తప్ప స్టీల్ అదేవిధంగా వెండి పాత్రల్లో ఆహారాలు వాడే పద్ధతి నియోజకవర్గం మొత్తం చెప్పే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి వాళ్ళు చెప్పేదా తప్పకుండా అది అమలు చేస్తా అని చెప్పి ఈ సందర్భంలో కూడా మాట్లాడుతూ ఏదైతే చెందిన ఫౌండేషన్ వారి అధ్యయనంలో పేదరికం ఉన్నటువంటి వారందరూ కూడా చేతురించే గొప్ప కార్యక్రమం తీసుకున్నటువంటి ఈ ఫౌండేషన్ సంబంధించినటువంటి సభ్యులు చాలా మంచి ఆలోచన, మనకున్నదాన్ని ప్రజలకు పంచే విధంగా ప్రయత్నం చేయటం అనేది కొద్దిమందికి పుణికిపుచ్చుకొని వస్తుంది. అందరూ కూడా దాచిపెట్టుకొని ఆలోచనటువంటి వారు కొట్టుకోవాలని ఉండగా ఈ ప్రాంతంలో పల్లె ప్రాంతాలు జన్మించి పల్లెని మర్చిపోకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం చేతురించే గొప్ప కార్యక్రమం తీసుకోవడం అనేది చైతన్య ఫౌండేషన్ ద్వారా మనందరం కూడా మరొక ఆలోచన చేయాలి. తప్పకుండా ఈ నియోజకవర్గాలు ఇప్పుడే చెప్పారు, సీతగారితో పాటు చాలా మంది కూడా ఈ ప్రాంతాన్ని ఈ చైతన్య ఫౌండేషన్ ఉపయోగించుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద నిర్మూలన కోసం చేసిన కార్యక్రమాలు ఇప్పుడు ఎల్లందు నుంచి ఎల్లందు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో కూడా పెద్ద ఎత్తున దీన్ని ముందుకు తీసుకుపోవాలి. ఈ ప్రాంతంలో మీరున్నారు, మీకు ఉన్నటువంటి ఆస్తులు ఉన్నాయి, కానీ పక్క నియోజకవర్గం పోయి చాలా సుదూర ప్రాంతం పోయి అక్కడ కూడా గిరిజీగా ఉన్నారు, కానీ ప్రస్తుత రేటు ఇక్కడ ఇవ్వాలి. దీని తర్వాతనే పక్క ప్రాంతాలు కూడా మరి మనకున్నటువంటి సహాయ శాఖలు అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సంస్థ చేస్తున్న పేరు నేను దాదాపు ఒక 4-5 సంవత్సరాల నుంచి వింటున్నా. సీతక్క ద్వారా నేను విన్నప్పుడు చాలా ప్రభావితమయ్యాను. ఈ పని చేసే వాళ్ళు ఎవరు అని అంటే అనిల్ గారు, వెంకటేశ్వరరావు గారు ఇవన్నీ చెప్తే నేను చాలా సంతోషపడ్డాను. వీళ్ళు చేసే పనిలో ఒక 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 నేచర్, నేను బాగా ప్రకృతిని ప్రేమిస్తాను. నేను ఎందుకు ప్రకృతి ప్రేమికున్నాయ్యానంటే ఈ మన పక్కన ఉన్న వాగులో ఏటి దీ బల్పాలు ఏరుకొని పలక మీద రాసేవాడిని, ఈ ఏరులో ఈత కొట్టేవాడిని, ఈ అడవిలో బాగా తిరిగేవాడిని, ఈ బయ్యారం చెరువుతోటి నాకు బాగా అటాచ్మెంట్ ఉండేది. మా నాన్న చేపలు పట్టేవాడు ఎక్కువగా, ఆ చేపలు తినేవాడిని, ఆ చేపలకు నేను కూడా వెళ్ళి గాలం వేసి చేపలు పట్టేవాడిని, వలేసి చేపలు పట్టేవాడిని. మా అమ్మ వల అల్లుతూ ఉండేది, మా నాన్న చేపలు పడతా ఉండేది. పెద్ద పెద్ద చేపలు పడ్డప్పుడు మా ఇంటి ముందు పెద్ద ఆరేసేవాళ్ళం, ఎండు చేపలు అమ్ముకునేవాళ్ళం ఆ రోజుల్లో. ఇలా నన్ను మా అమ్మ ఇక్కడ చదివించి భోగిల గురువయ్య, భోగిల అచ్చమ్మ సాదుకున్న కొడుకు నేను. ఈ ప్రాంతం అంటే నాకు చాలా ఇష్టం, ఈ మట్టి అంటే నాకు చాలా ఇష్టం, ఈ అడవి కొండలు అంటే నాకు బాగా ఇష్టం. ఇలాంటి నా సొంత గ్రామానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.